కేసీఆర్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. జయదేపూర్ మండలంలోని ఎల్లయ్యగూడ గ్రామ శివార్లో గల విజయలక్ష్మి మెమోరియల్ స్టోన్ బ్రిడ్జ్ స్కూల్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు తానా ఆధ్వర్యంలో హార్వెస్ట్ మినిస్టర్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని అలాగే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో విజయలక్ష్మి మెమోరియల్ స్కూల్ నిర్వాహకులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు డాక్టర్స్ వైద్య సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. చదివించలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉండి అవైలబిలిటీ ఉన్నప్పుడు గ్రామాలలో మంచి ఎడ్యుకేషన్ అందుబాటులో లేనప్పుడు ఇలాంటి దాతలు ఇట్లాంటి స్కూల్స్ ఏర్పాటు చేసి మెయింటైన్ చేసి రన్ చేసి వీళ్ళందరికీ మంచి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీడియంతో ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదు. మామూలుగా మీరు కూడా మనం ఇంట్లో మన ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరినీ సెట్ చేసి స్కూల్కి పంపించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు ఒక్కోసారి. అలాంటిది వందల మంది దాదాపు 300 స్టూడెంట్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి మధ్యాహ్నం లంచ్ ఇచ్చి ఈవినింగ్ డిన్నర్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి యూఆర్ గ్రేట్ రాయపాటి గారు. అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ మీద ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా స్టిల్ ఈ రోజు కూడా మెడిసిన్ లేదు. క్యాన్సర్ 100% నివారించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం అవ్వట్లేదు. అట్లాంటి మెడిసిన్ కూడా రియాలిటీ అందుబాటులో రాలేదు.